wanna see you. I don't wanna hear you tonight. Welcome to Talks. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. నేను రీసెంట్గా ఈ మధ్య బెంగళూరు వెళ్ళామండి. అక్కడ అమ్మవారికి సంబంధించి ఆదర్శత వస్తుంది కదా, దానికి సంబంధించి కొంచెం పర్చేజ్ చేశానండి. నా నేమ్ కూడా మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఓకేనండి. బ్యాగ్ నేను కూడా అసలు ఇంతవరకు ఓపెన్ చేయలేదండి. మీతో పాటు నేను కూడా చూడాలి. ఇప్పుడు ఇంపార్టెంట్ అయింది స్టాండింగ్ అండి. ఫస్ట్ ముందు ఫస్ట్ బేస్ కావాలి కదా. ఆ బేస్ నేను ఫస్ట్ బిందెలు పెట్టి దాని మీద చిన్న బిందెలు పెట్టి దాని మీద కలుషం పెట్టి ఇవన్నీ చాలా ఇబ్బంది పడేదాన్ని. దాని జాగ్రత్త అన్నీ పెట్టి దాని బరువు వెయిట్ ఆపడం చాలా దిష్టపడేదాన్ని. అట్లా లేకుండా నేను కూడా ఒక యూట్యూబర్ ద్వారా చూసి ముందు తెప్పించుకున్నాను బెంగళూరు నుంచి. మీకు కూడా షేర్ చేస్తే ఒక 10 మందికి ఉపయోగపడుతుందని చెప్పి నేను చూపిస్తున్నా. ఎలా చేయాలన్నా చూపిస్తాను. దీంట్లో 5 పార్ట్స్ ఉంటాయండి. ఒకటి, రెండు, మూడు, నాలుగు, 5 పార్ట్స్ అండి. మొత్తం 5 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ మనం పెద్ద రాడ్ తీసుకోవాలండి. పెద్ద రాడ్కి ఎదురెదురుగా ఉన్నది ఇలా పెట్టుకొని దానిపైన స్టాండ్స్ అనేది పెట్టుకుందాం. రాడ్స్ సైడ్ రాడ్స్ అనేది పెట్టుకున్నాం. దీనికి స్క్రూలు ఇస్తారండి. ఈ స్క్రూలు మనం చేతితో బిగించుకోవడమే. అట్ట గట్టిగా బిగించుకుంటే మనకి కదలకుండా ఉంటుందండి. ఎప్పుడు గట్టిగా బిగించుకోవాలండి. తర్వాత చిన్న రాడ్ చిన్నది ఉంటుందండి. ఈ చిన్నదాన్ని కూడా సేమ్ అదే విధంగా ఈ కింద పాటని ఈ పాటని ఇట్లా ఉండేటట్టు చూసుకొని ఇది దీనిలో దించుకోవాలండి. స్క్రూలు లూజ్ చేసుకుంటే దానిలో దిగుతుంది. ఇట్లా బిగించుకున్నామండి. దీన్ని స్క్రూలు కొంచెం టైట్ చేసుకోవాలండి. ఇక్కడ 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 స్క్రూస్ ఉన్నాయి కదా, ఇవి టైట్ చేసుకుంటేనే కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది అండి. ఎగుడు దిగుడు లేకుండా కరెక్ట్గా వస్తుంది. ఇది బ్యాక్ పార్ట్ వస్తుంది అమ్మవారికి. ఇది బ్యాక్ పార్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ రాడ్ ఉంది కదా, ఈ రాడ్ని ఈ పై దానిలోంచి కింద దానిలోకి బిగించుకోవాలి. తర్వాత ఈ స్క్రూలు కూడా బిగించుకోవాలి. స్టాండ్ ఇలా తయారైంది. ఇక్కడ నెక్ పార్ట్ వస్తుందండి. ఇది నెక్ పార్ట్. మనం ఈ మధ్యలో బిందె పెట్టుకొని నెక్ దగ్గర మనకి ఇక్కడ నెక్ బిందె హైట్ని బట్టి 1, 2, 3, 4 హోల్స్ ఇచ్చారండి. ఇక్కడ కనబడుతున్నాయి మీరు దగ్గర నుంచి చూడండి ఒకసారి. ఈ 4 హోల్స్లో మన బిందె హైట్ని బట్టి ఈ స్క్రూని దీనిలో బిగించుకొని దీంట్లో పెట్టేసుకోవాలి. పెట్టుకుని మన హైట్ని బట్టి ఇక్కడ వస్తుందా ఇక్కడ వస్తుందా ఇక్కడ వస్తుందా మన హైట్ని బట్టి స్క్రూ టైట్ చేసుకుంటే మనం ఇక్కడ నెక్ వస్తుంది. వెనకాల హ్యాండ్స్ తగ్గించుకోవడానికి రాడ్స్ ఉపయోగపడతాయండి. ఏదైనా ఈ రాడ్స్కి మనం హ్యాండ్స్ అవన్నీ తగ్గించుకోవాలి. నెక్ పార్ట్ కింద బేస్ హైట్ కోసం బిందె పెట్టుకునే పార్ట్. ఈ నెక్ పార్ట్ వేస్తానండి. కానీ ఇది ఒక్కోసారి దొరుకుతుంది ఒక్కోసారి దొరకట్లేదు. అందుకని చెప్పి ఇలా డైరెక్ట్ పూలు చేయడం ఉంటే అక్కడ ఈజీగా ఉంటుంది నాకు అని చెప్పి తెప్పించాను. కానీ అయినా కానీ పైన పూలు పెడతానండి కంపల్సరీ. అమ్మవారు పూలు పెడతాను. అమ్మవారు పూలు పెట్టాను.
వచ్చిందండి. ఏంటో నా అనుకుంటుంది చాలా ఇంజెక్టింగ్ అండి. నేను యాక్చువల్గా నేను వెళ్ళలేదు, మా బాబుని జాయిన్ చేయాలనుకుంటున్నాను. దీపాల అలంకరణ కోసం అండి. ఇది ఇది వెండి దీపాలు ఉంటాయి కదండి, వాటిని అలంకరించుకోవడానికి. ఇవి చాలా బాగున్నాయి కదండి, నాకైతే చాలా బాగా నచ్చాయి. చూసారండి దీని వెనకాల ఇట్లా ఉంది, దీనికి నాట్స్ ఇట్లా వైర్ తోటి ఇచ్చారండి. మన ప్రమిదలకి అలంకరించుకున్నాక ఎంత బాగున్నాయో. ఇంత అందమైన అరటికాయలండి, అరటికెలలు సారీ అరటికెలలు. దీనిలో 3 sizes ఉన్నాయండి. నేను బాగా చిన్నవి ముద్దుగా ఉన్నాయని చెప్పి నేను లాస్ట్ సైజ్ అండి, చిన్న సైజు 3 sizes ఉంటాయి. మీడియం సైజు ఇంకా పెద్ద సైజు చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి. ఇవి కింద చూడండి, ఫోటో సహా ఎంత బాగా అందంగా ఇచ్చారు, చాలా బాగుంది. ఆల్రెడీ క్లాత్తో చేసినవి ఉన్నాయండి, కానీ ఇట్లా స్టోన్స్ తోటి కానీ లేకపోతే సిల్వర్ తోటి కానీ తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. కరెక్ట్గా అక్కడ దొరికినాయండి ఈ హస్తాలు, ఈ పాదాలు రెండు ఉన్నాయండి. నెక్స్ట్ ఇది అమ్మవారి తలకి పెట్టే కిరీటం అనేది, ఈ గోదాదేవి స్టైల్లో ఉందండి. ఇది మనం కలిశానికి ఇక్కడ కింద ఫేస్ వస్తుంది, కలిసిన పైన కొబ్బరికాయకి మనం ఫేస్ పెట్టుతాం కదండి, అమ్మవారి ఫేస్ పైన ఇది వస్తుందండి. ఇది నేను పెట్టినాక ఎలా ఉంటుంది ఏంటిదనేది తర్వాత వీడియోలో చూపిస్తాను మీకు. ఒకసారి కవర్ తీసి చూపిస్తాను. చాలా బాగుందండి, వెనకాల ఇట్లా వచ్చింది మందాకి. చాలా చాలా బాగా డిజైన్ చేశారు, బాగా నచ్చింది. ఇందులో కూడా సైజెస్ ఉంటాయండి, మన ఫేస్ వెడల్పుని బట్టి, అమ్మవారి ఫేస్ వెడల్పుని బట్టి మనం చూస్ చేసుకోవాలండి. ఇది మాత్రం
కంపల్సరీ ఇది ఒకటి మాత్రం నోట్ చేసుకోండి. ప్లీజ్ మనకి ఎంత ఉంటుందో వెనకాల కొబ్బరికాయ పడుతుందా లేదా అంటే చూసుకొని తీసుకోవాలి. ఓకే, నాట్ చేసుకోవడానికి ఇట్లా వైర్లు కూడా ఇచ్చారండి. క్లాత్ మీద తర్వాత చూపిస్తాను. ఇవి చిన్న చిన్న వస్తుందండి. ఇది అమ్మవారి కళ్ళు పెట్టి మన కల్చర్ని పెట్టుకున్నారు, పెట్టుకోవడానికి అలంకరించుకొని బాగుంటుంది తీసుకున్నాయండి. మనం వస్తువులు పెడతాం కదా, వాటిని స్టిక్ చేసుకోవడానికి స్టిక్ ఆన్ అని చెప్పి ఈ గమ్ కూడా అక్కడ దొరుకుతుంది. ఇక్కడ కూడా దొరుకుతుండొచ్చు మార్కెట్లో, నాకైతే ఐడియా లేదు. ఇవి రెండు పెట్టుకున్నానండి. గ్రీన్ పింక్ రెడ్ గ్రీన్ చాలా చాలా కలర్స్ ఉన్నాయండి. నాకు ఎందుకో పింక్ గ్రీన్ నేను వీడియో కాల్లో చూసి తీసుకున్నాను. యాక్చువల్గా ఇవన్నీ మా తీసుకొచ్చారు. ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటూ బాయ్.